పెద్దపల్లి జిల్లా గోదావరి కని కేంద్రంలోని స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ పురోహితులు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ విశ్వకర్మ టీవీ ఛానల్ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. తమేతస్య శ్రీమద్ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి నమః. ఈరోజు ఈ విశ్వకర్మ టీవీ ఛానల్ వారు విశ్వకర్మ అభివృద్ధి గురించి, సమాజంలో జరుగుతున్న అవకతవకల గురించి కూడా ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ అన్ని విధాల విశ్వకర్మలో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తూ కూడా అన్ని రకాల కూడా ఈ విశ్వకర్మ టీవీ ఛానల్ మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎంతో తోడ్పడుతూ ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో కూడా విశ్వకర్మలకు కూడా ఎంతో కొంత సహకారం అందించాలని. విశ్వకర్మ చాలా కింది స్థాయిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఛానల్ ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వం గుర్తించే విధంగా ఈ ఛానల్ కూడా దినదిన అభివృద్ధి చెందాలని కోరుతూ ఆ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేశ్వరస్వామి మాతా గోవిందమ్మని కోరుతూ మనసారా కోరుచున్నాం. సృష్టిలో పట విశ్వకర్మ మనకు ముఖ్యుడు కాబట్టి అలాంటి విశ్వకర్మ జగత్ లోపల విశ్వకర్మ వలన మనకి సృష్టి జరించింది. అలాంటి విశ్వకర్మను మనం ప్రతిరోజు ప్రతి ఎల్లవేళ ఆ స్వామిని తలుచుకుంటూ కూడా ఈ సృష్టిలో జరుగుతున్న ప్రతి వింతలకు కానీ, ప్రతి ప్రపంచంలో జరుగుతున్న వింతలకు కానీ ఆ రోజు బ్రహ్మంగారే చెప్పాడు కాబట్టి ఈరోజు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని చేసినా కానీ విశ్వకర్మ తలుచుకుంటూ సమాజంలో కూడా ఏం జరుగుతున్నాయో ఏం పోతున్నాయో అది కూడా మన పోతులూరి వీరబ్రహ్మంగారు చెప్పారు కాబట్టి ఇలాంటి విషయాలు గుర్తు చేసుకుంటూ సమాజంలో కూడా జరుగుతున్న అన్ని విధాల అవకతవకలం కూడా బ్రహ్మంగారు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా గుర్తు చేసుకుంటూ కూడా విశ్వకర్మను ఈ విశ్వకర్మలు పైకి రావాలి, సమాజంలో పైకి రావాలి, విశ్వశాంతిని కోరేవారు విశ్వకర్మలు కాబట్టి అలాంటి వారు కూడా పైకి వచ్చే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఈ యొక్క ఛానల్ కూడా దినదినము అభివృద్ధి చెందాలని కోరుతూ మనసారా దీవిస్తున్నాము. సద్గురు మహారాజ్కి జై. ఇది ఇప్పుడు అనుకున్న బ్రిడ్స్. కీప్ వాచింగ్ ఓ విశ్వకర్మ టీవీ న్యూస్. నమస్కారం.